जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। बोलना है जय तेलंगाना गारी नायकत्वं निकालपूर् ग्रामस्थुलु वीडीसी भवनानिकि वारु 5 लक्ष रूपायलु अडगडं जरिगिंदि। मरि दानिकि संदर्भंगा ई रोजु वारिकि गतंलो गुडि प्रारंभंकि वच्चिनप्पुडु चेप्पां मरि 5 लक्ष रूपायलु मंजूरु चेस्तुन्नानु अनि चेप्पि तेलियजेस्तू इप्पुडु कोब्बरिकाय कोट्टुकुन्नां। मल्ला संतोष गारु अनेक सार्लु गुर्तु चेयडं जरिगिंदि, मरि कावालनि चेप्पि అదే విధంగా వెంకటేశ్వర్ పిఎస్ఏ చైర్మన్ భరత్ రెడ్డి గారు మన సభ్యులందరూ వార్డ్ మెంబర్లు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తారు, మరి వీడీసీ సభ్యులు అడుగుతారు మనం ఖచ్చితంగా ఇవ్వాలని, వీడీసీ వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి అడిగారు అడగడం జరిగింది। వారి కోరిక మేరకు గౌరవ మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీ సంతోష్ గారు జెడ్పీడీసీ గారు వారందరి కోరిక మేరకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు। మీరు సంతోషంగా కట్టుకోండి, జై తెలంగాణ, జై తెలంగాణ, मुद्रा पक सर सभा खराब खराब इन
శాసన సభ్యులవారు మన ఈ కార్యక్రమ నిమిత్తంగా ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. వారు ఈ పుణ్య కార్యక్రమాన్ని ముగించుకొని మరి ఇప్పుడు పంతులు గారు ఎమ్మెల్యే గారిని చాలాతో మరియు పిల్లలతో సన్మానిస్తున్నారు. మరి గౌరవప్రదంగా వారు మా ఆతిథ్యాన్ని మరి మా సన్మానాన్ని స్వీకరించాలని వారికి సవినయంగా వారు మనస్తో మన ఆలయ పంపి ఆలయానికి 50 లక్షలు మంజూరు చేయించడంతో కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అంటే మన గ్రామ పెద్ద మనుషుల కూర్చోవడానికి భవనానికి కూడా 5 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇప్పుడే వారు ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఇతోదిక వృత్తి చెంది చక్కగా అక్షతలు తీసుకో. మళ్ళీ తప్పకుండా మా శ్రేయస్సుగా చేసిన కాబట్టి మీ శ్రేయస్సుకై మేము ఉన్నాం. సంకల్పిత కార్య ఓం నమో వెంకటేశాయ నమః. గ్రామ ఉప సర్పంచ్ తత్తు శ్రీనివాస్ గారిని, ఎంపీపీ సంతోష్ రెడ్డి గారిని, మండల ఎంపీపీ సంతోష్ రెడ్డి గారిని, జెడ్పీటీసీ యమునా ముత్యం గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. ఎంపీటీసీ గంగాదేవి గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. గ్రామ ఉప సర్పంచ్ తత్తు శ్రీనివాస్ గారిని, బీడీసీ సభ్యులు భజన ముత్యారెడ్డి మరియు పుష్కర రంగారావు గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎం పురుషోత్తం రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నితిన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సొసైటీ డైరెక్టర్లు రావుల ముత్తన్న మరియు బొప్పారం గంగారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీఆర్ఎస్ జిల్లా నాయకులు జలపతిరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరైనా పేరు ఇక్కడికి విచ్చేసినటువంటి మరి వారి వారి ఆయా స్థానం అన్ని గ్రామాల సర్పంచులు 50 లక్షలతో వెంకటేశ్వర ఆలయాన్ని తీసుకొని వచ్చినటువంటి మనం చాలా మన గ్రామస్తులు ఉందాం, కృతజ్ఞతలు ఉందామని కృతజ్ఞతలై ఉంటామని మీతో సవినయంగా మనవి చేసుకుంటున్నాం. సార్ గారు ఒకసారి మనము మన వేదిక మీదకి వచ్చినప్పుడు వారి యొక్క గొప్పతనాన్ని కనీసం కొన్ని అయినా చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. వారు మనకు రాగానే మొట్టమొదటిగా ఎర్రజొన్నల డబ్బులను ఇప్పించి రైతుల యొక్క మండలను చూరగొన్నాడు. భరత్రెడ్డి గారు, మరి భూమేష్ గారు, వివిధ గ్రామాలన్నీ కలిపి వారు వెంకటేశ్వరిని మండలంగా చేయడం జరిగింది. నేను మొన్న ఆ రోజు కూడా అదే విషయం చెప్పినాను, ముందు గ్రామాలన్నీ ఒక దగ్గర కలిసాయి కాబట్టి మన దగ్గర సమస్యలు వేరే గ్రామాలతో మనం పోల్చుకున్నప్పుడు మన దగ్గర సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇందుకోసం అంటే ఇక్కడ రోడ్లు కానీ ఇప్పుడు మన ఊళ్ళో ప్రతి ఊళ్ళో పడింది. మనుషులకు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి విలేజ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ అధ్యక్షులకు అందరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ 20 సంవత్సరాల కళ ఎందరో పెద్ద పెద్ద నాయకులు వచ్చిరు ఎవరు చేయంది కూడా 20 సంవత్సరాల కళని ఒక 2 సంవత్సరాలలో మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు నెరవేర్చినందుకు నికాల్పూర్ గ్రామ తరఫున ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నికాల్పూర్ గ్రామంలో కూడా చాలా ఫండ్స్ ఇచ్చిండు అన్న 4-5 కుల సంఘాలకు కూడా ఇప్పుడు భవనాలు ఇప్పుడు అక్కడ వీడీసీ దానికి చేసుకున్న దానికి మరియు ఇంకొక 4 సంఘాలకు కూడా నిన్ననే ఏఈ గారితో మాట్లాడి వాటికి కూడా అన్ని బిల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినటువంటి వీడీసీ సభ్యులకు, గ్రామ సర్పంచ్కు, నికాల్పూర్ గ్రామ ప్రజలకు, రైతులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరికీ ఆకలి అయిపోయింది కదా 2:30 నేను చెప్పేది అంతా నేను చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చే పథకాలు అన్నీ కూడా మీకు వచ్చినాయి కాబట్టి ఈరోజు నికాల్పూర్ గ్రామానికి వస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంట్లో పండుగ అయితే ఎట్లుంటుందో అట్లా గమ్మత్తుగా మా అక్క చెల్లెలు అందరూ బొట్లు పెట్టుకొని మంచిగా పండుగ వాతావరణం దసరా రోజు ఎట్లుంటుందో దసరా రోజులాగా బతుకమ్మ పండుగలాగా కూర్చున్నారు అందరూ ఊరంతా మొత్తం మా అక్క చెల్లెలు. ఏంటికో అంటే ఇంటికి లక్ష్మి ఆడోళ్ళు, ఊరుకు లక్ష్మి ఆడోళ్ళు కాబట్టి మీ ఊరికి వచ్చినప్పుడు ఇంతమంది స్వాగతం పలికి ఇంతకంటే సంతోషం ఏముంటుంది నాకు కాబట్టి గ్రామ సర్పంచ్ గారికి కలిసిన సంతోష్ రెడ్డి గారికి వేదికపోయినటువంటి సీనియర్ నాయకులు జలపతిరావు గారికి ఇచ్చేసినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు
प्रत्येक चिंलूल हृदयपूर्वक चाल मंदिर नायक वस्तर पोत संक्रांति पंडग को मेमंट संक्रांति पंडग वाल पेरे पाप ग्रमा पन को दम्मा एन संवर कैन दू उद्यम समय में मे दरकोचरंत ना तो सपोर्ट उलंगा साधन में इंटी वंट वारे साधन मुंदंज उठी निकापुर ग्रामस्थ आ रोज उद्यम मुंदंजन का बट्टी ने गर्वकट ऊरी पदमू लक्ष रूपये मंद की पदमू लक्ष रूपये मी अंदर की ऊर्जा तल्क अखल को वृद्धुक पिल वृद्धुक अंदर पिंजन सदर्भंग ग्राम पदमू लक्ष इंका को रावला इंका को रावला वारी इन बाध्यता नादे सदर्भं अदे विधा मोनने पक्ने गुड़ी मा लंबड़ा सोदर गुड़ निर्माण सेजु इपड़ उदय एदरकाय कुटो आबरकाय कुटना गुड़ की 40 लक्ष रूपये तस्कोचनामें सदर्भ में अदे विधा नालेश्वर टू डोंकेश्वर रोड डांबर रोड वेप्चा आ अडम रोड अटू मत नंदपेट मल्ल अंटी अभी रोड वे पंचगोड़ गतर अट निर्मल सैड होवाले पुटे पोद का चुटर होवाले पुटे पोद एग्र लक्ष रूपये అట్లాంటిది 100 20 కోట్ల రూపాయలు ఇచ్చి ఇయల పంచగోడ బ్రిడ్జి ఏపిచినటువంటి గణత మన ప్రభుత్వాన్ని మీ అందర్దేం చెప్పి సందర్భంగా తెలియజేస్తాను 120 కోట్ల రూపాయలతో 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు మీరు ఇంతకు ముందు పంచగోడ కోవాలంటే ఇక్కడి నుంచి నికాల్పురల్లు ఈ నుంచి నందిపేట నందిపేట నుంచి ఆరుము అప్పుడు వన్నెలకే రోడ్ కూడా లేకుండే ఇయల 30 కోట్ల రూపాయలు పెట్టి వన్నెలకే రోడ్ కూడా వేయించారు చూసి రాలేదా మీరు రోడ్ చూసి రాలేదా నడిసిరా దాని మీద ఆర్మూర్ ఆర్టీసీ బైపాస్ రోడ్ ఇచ్చినాం నందిపేట్ల బైపాస్ రోడ్ ఏపిచిన నందిపేట్ నుంచి నిజామాబాద్ దాకా డబుల్ రోడ్ ఏయించిన నందిపేట్ నుంచి ఆర్మూర్ దాకా డబుల్ రోడ్ ఏయించిన వెల్మల్ బైపాస్ రోడ్ వేయించిన ఆలూర్ బైపాస్ రోడ్ వేయించిన ఆర్మూర్ లో ఆర్టీసీ బైపాస్ రోడ్ ఏపిచిన ఒక్క రోడ్ల గురించి చెప్పాలంటే చిత్త రామాయణం వింటే మహాభారతం అంటుంది 3000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఆ ఆడబిడ్డకు ఒక మేనమామగా ఉండి 1,110 రూపాయలు దమ్మున ప్రభుత్వం మన ఎందుకు ఇస్తున్నాం ఏ రాజ్యంలోనైతే ఏ రాష్ట్రంలోనైతే ఏ ఊర్లైతే మహిళలు సంతోషంగా ఉంటారో ఆ ఊర్లు బాగుపడతాయి మహిళలు ఆనందంగా ఉంటే ఆ ఊర్లు మంచిగా ఉంటాయి మహిళలు లక్ష్మీలాగా మంచిగా బొట్లు పెట్టుకొని పూజలు చేస్తా ఉంటే ఆ గ్రామం బాగుపడతది కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు కేసీఆర్ గారు పుట్టిన ఆడబిడ్డ నుంచి ముసలమ్మ వరకు ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతోషంగా ఉండాలని ప్రతి ఆడలంతా బాగుండాలని వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉండాలని వారి యొక్క ఇళ్ళల్లో ఆనందం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వర్షపెట్టి పథకాలు ఇస్తున్నారు పుట్టిన ఆడబిడ్డ గర్భిణీ స్త్రీ తల్లి ఉంటే 6 నెలల లోపే గర్భిణీ స్త్రీ పనికి పోవద్దు 9 నెలలకు గర్భిణీ స్త్రీ తోటలకు పని చేయొద్దని ముఖ్యమంత్రి గారు 6 నెలలకి పని దినాలు కట్టించి మిగతా 3 నెలలకు మిగతా 3 నెలలు ఇంటనే కూర్చొని తినేటట్టుగా గర్భిణీ స్త్రీలకు 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం ఇస్తా ఉన్నాడు పౌష్టిక ఆహారంలో గుడ్లు గర్భిణీ స్త్రీ డెలివరీకి వస్తే అంబులెన్స్ లో తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ప్రైవేట్ లో ఏపిచుకుంటే 50,000 రూపాయలు అయ్యేది అవునా కాదా డెలివరీ ఏయించుకుంటే 50,000 కాకపోతున్నా అయితున్నేనా కాకపోతున్నేనా ఇయల ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మేము 21 కోట్ల రూపాయలతో 100 పరకల ఆసుపత్రి తీసుకొస్తే నికాల్పూర్ నుంచి కూడా అనేక మంది గర్భిణీ స్త్రీలు అక్కడ ఉచితంగా డెలివరీ అయినని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వాస్తవం కాదా గతంలో ప్రైవేట్ ఆసుపత్రి పోతే కోసూరు తీసుకుని 50,000 నుంచింది ఉండేనా లేకుండేనా ఇయల 20,000 మంది సోదరి మనులకు ఉచితంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్మూర్ ప్రాంతంలో 203 గ్రామాలకు చెందినటువంటి మహిళా సోదరి మనులకు ఉచితంగా డెలివరీ చేయించిన ఘనత మన ప్రభుత్వానికి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను వచ్చినాక
गौरव मुख्यमंत्री केसीआर गार काल्लु मोक्की मा महिला सोदरमणुलु बाधपड़ प्राइवेट दवाखानलो डेलिवरी कावद्दु आफीसर् एयिंचुकुंटे वारिकि अप्पुल पालैपोतारनि चेप्पि 20,000 मंदिकि 50,000 चप्पुन लाभं चेसि ఆ దవకాలలో ఆడబిడ్డ ఉంటే 12,000 మగ బిడ్డ ఉంటే 13,000 కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్లో మన్మరాలైనా మన్మడైనా ఆ దవకాలలో ఉంటే జాన్సన్ అండ్ జాన్సన్ సబ్ కేసీఆర్ కిట్లో జీవన్ రెడ్డి బిడ్డ ఏ సబ్ పెట్టుకుంటదో మా పోషక మన్మరాలు కూడా అదే సబ్ పెట్టుకోవాలి నికాల్పూర్ లో ఏ గల్లీలో ఉంట బిడ్డ కూడా మన్మరాలు మీ అందరి మన్మరాలు మీ పిల్లలు బిడ్డల బిడ్డలు కూడా జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు పెట్టుకుంటారని నేను ఇస్తున్నా ఈ ప్రతిపక్షాలు కన్ను లేని కబోదల్లాగా బీజేపీలు చెప్తారు ఏమిచ్చిరంట వాళ్ళకి అడుగు మా ఆడబిడ్డలకు అడుగు మా తల్లులకు అడుగు చెప్తారు మహిళలకు ఏం చేశాం అనేది జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బిస్తున్నాం ఇచ్చిన తర్వాత కూడా పిల్లగాడు నానమ్మ పోతే ఆయి పోతే తాత పోతే ఏడితే ఏడకుండా ఊపడానికి ఉయ్యాలిస్తున్నామా లేదా కేసీఆర్ కి ఇట్లా ఉయ్యాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు దోమలు కుడితే దోమలు గుట్టకుంట దోమ తెరగుడిస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తల్లికి చీర బిడ్డకి చీర ఇస్తున్నాం తల్లికి చీర బిడ్డకి బట్టలు ఇస్తున్నాం ఇచ్చినాక కూడా కేసీఆర్ కిట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా పిల్లగాడు ఏడిస్తే ఆ పిల్లగాడు ఏడవకుండా ఊపడానికి ఉయ్యాలు ఇచ్చి మీరు గజ్జి గల్గల్గా ఊపడానికి గజ్జలు కుడిస్తున్నాం ఏమిస్తున్నాం ఇవన్నీ ఇస్తున్నావురా నాయన బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా ఇచ్చిర్రా 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ఇగో అవ్వాయి ఇది 60 ఏళ్ళ నుంచి ఓట్లేస్తుంది ఇట్లాంటి పథకాలు ఎప్పుడు వచ్చినాయా ఏ ఒక తల్లి కూడా మా అక్క చెల్లెలు నికాల్పూర్ గ్రామంలో నెత్తి మీద బిందె పెట్టుకొని నీళ్ళ కోసం పోవద్దని చెప్పి ఇవాళ ప్రతి ఇంట్లో నల్లదిత్తే నీళ్ళు వచ్చే విధంగా మిషన్ భగీరథ ద్వారా వేలాది కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి నల్లదిత్తే నీళ్ళు ఇస్తున్నాం ఇస్తలేవా అన్ని ఇళ్ళలు వస్తున్నాయా లేవా అన్ని ఇళ్ళల్లో నీళ్ళు ఇస్తూ ఉన్నాం మొత్తం 6-3 నియోజకవర్గంలో 220 కోట్లు పెట్టి నీళ్ళు ఖర్చు నీళ్లు కూడా ప్రతి ఇంట్లోకి నీళ్ళు ఇస్తున్నాం ఇన్ని పథకాలు మేము ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రైతులకు రైతు బంధు ఇస్తున్నాం ఒకవేళ ఆకస్మికంగా రైతులు ఎవరన్నా చనిపోతే ఆ తండ్రి వచ్చిపోయినా తల్లి వచ్చిపోయినా భార్య పిల్లలు ఆగమైపోయి రోడ్డు మీద ఉండేది అట్లాంటి బిడ్డలు ఎవ్వరు కూడా రోడ్డు మీదకి రాకుండా మరి అనుకోకుండా అకస్మాత్తుగా ప్రమాదవశ చనిపోయినటువంటి రైతులకు చనిపోయిన ఇంటికి 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం ఆడబిడ్డ ఉంటే ఆ ఇంట్లో ఆడబిడ్డ అనాథ కావద్దు ఒక మేనమామలాగా మేమున్నాం ఒక తండ్రిలాగా కేసీఆర్ ఉన్నాడని చెప్పి 1,01,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఒకవేళ దురదృష్టవస్తు విడోస్ అయితే వారికి పింఛన్లు ఇస్తున్నాం వృద్ధులైతే ముసలమ్మలకు తాతమ్మలకు వారందరికి కూడా పింఛన్లు ఇస్తున్నాం చివరికి వైకుంఠ ధామాలు కూడా బ్రాగ్ చేయించినాం ఇవాళ సంతోష్ అయితే సర్పంచ్ కిలోమీటర్ నరు ఉంటుంది నికాల్పూర్ ఊరున్నంత పొడు ఏ ఊరు ఉండదు ఆ నుంచి ఇడికి నడుచుకుంటూ రావాలంటే దమ్మేస్తుంది అసలు గ్రామంలో ఎడమ వైపు కుడి వైపు ఎటు చూసినా 2.5 కిలోమీటర్ల బ్రహ్మాండమైనటువంటి గటేర్ లేపించు ఇవాళ ఎంబడబడి వెంకటేశ్వర స్వామికి వీడిసోలు నిద్ర ఓనిచ్చు లేదు శాంక్షన్ అయిన దాకా సర్పంచ్ లేకపోతే వాళ్ళు అత్యధికంగా హైదరాబాద్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరంటే నికాల్పూర్ గ్రామస్తులు వీడిసోలు ఒకటే వీడిసోలు వీళ్ళు వాళ్ళ వాళ్ళు అన్నా గుడి ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడి కూడా తీసుకొచ్చినాం అన్ని పథకాలు మేము ఇస్తున్నాం ఇంకా కూడా కొన్ని పథకాలు ఇవ్వాలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలా ఇంకా కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఇన్ని పథకాలు మేము ఇస్తే ఇవాళ 6-3 సిద్ధుల గుట్ట 20 కోట్ల రూపాయలతో పెట్టి అభివృద్ధి చేసినాం 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం 6-3లో రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాం ఇవాళ రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం 5,000 10,000 ఇస్తా ఉన్నాం ఇటు పక్క కొత్తగా మీకు పిలిస్తే పోలీసులు వచ్చేటట్టుగా పిలిస్తే దావకాన దొరికేటట్టుగా డొంకేశ్వర్ మండలాన్ని కూడా ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అన్నిటికంటే డొంకేశ్వర్ మండలం దగ్గర ఊరు ఏ ఊరు అంటే నికల్పూర్ ఇట్లా పోతే 5 నిమిషాలు 3 నిమిషాలు పోలీసులు రావాలంటే ఎస్ఐ ఎత్తాడు సిఐ ఎత్తాడు 5 నిమిషాలు టిహెచ్సి దావకాన వస్తుంది మనకు 102 మంది ఉద్యోగులు వస్తారు ఏఈలు వస్తారు డిఈలు వస్తారు ఎస్ఐలు వస్తారు కానిస్టేబుల్ వస్తారు మండలం అయితే అనేకంగా మీరు నంది పెట్టుకోవాల్సి వస్తుంది దేనికైనా ఇవాళ మీ ఇంటికి అన్ని వచ్చే విధంగా
మీకు నూతన మండలాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పి సందర్భం తెలుస్తుంది. అన్ని పథకాలు మేము ఇస్తున్నాం. అయినా కానీ కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు పొద్దుర్గనట్టు బీజేపీ లచ్చి కొద్దిగా మాట్లాడుతున్నారు. ఊర్లపై బాధకరమైన విషయం ఏమీ ఇచ్చింది లేదు. కొంతమంది వచ్చి అన్నీ మేమే చేసినామని చెప్పి నేను అడిగిన ఇందాక ఆర్మూర్లో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారిని మన ఎమ్మెల్సీ కవితమ్మ గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఏమి ఇచ్చారు? ఒక్క నికాల్పూర్ గ్రామానికి ఇచ్చిన డబ్బులు చెప్తే 10 లారీల పైసలు అవుతాయి. మరి మీరు అబ్బానద్దు, మీకు తెలియ అకౌంట్లో పడుతున్నాయి పోతుంది. ముసలి అవ్వకు పింఛన్ 2000 పడుతుంది నెల నెల, మీరు మాట్లాడతలేరు. బీడీ కార్మికులకు పింఛన్లు వస్తున్నాయి, మాట్లాడతలేరు. 720 మందికి పింఛన్లు వస్తున్నాయి కానీ రాని వాళ్ళు నలుగురు మాత్రం ఇప్పుడు మైక్ పెట్టగానే నాకు అడ్డం వస్తుంది. రెడీ ఉన్నారు ఇక నలుగురు అలా అయ్యా నాది ఏమైంది? నేను 720 మందికి ఇచ్చింది, మరి నాకు అది సపోర్ట్లు కొడతలేదు. పైసలు ఏమి ఎక్కువ, సపోర్ట్లు తక్కువ. అందరి ఇళ్ళల్లో ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక పథకం వస్తూ ఉంది. ఇవాళ ఆ బీజేపీ నాయకులు ఆర్మూర్ ఒక బ్రిడ్జ్ ఉండే రైల్వే బ్రిడ్జ్, దానికి ఆర్ఎండ్బి నుంచి డబ్బులు తీసుకొచ్చినాం. ఆడపోయినా ఇది నేనే ఇప్పించిన అంటాడు. పంచగోడ బ్రిడ్జ్ దగ్గరికి పోయి ఈయన గెలవక ముందు, ఈయన ఎంపీ కాకుండా ముందు, ఆ నిజామాబాద్ ఎంపీ గుండు అరవింద్ మీ అందరికి తెలుసు, ఆయన ఏం మాట్లాడతాడో ఎప్పుడు మాట్లాడినా తాయిన లెక్కనే మాట్లాడతాడు. ఏం పేరు ఆయన ఒక్క ఆయన తాయే ఇట్లా అనుకుంటా చిన్నది, ఎప్పుడు కూర్చున్నా మత్తులో మాట్లాడితే మాట్లాడతాడు. అంటాడు బీజేపీ నాయకుడు అంటాడు అవుట్డేటెడ్ సీఎం అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బిడ్డ అవుట్డేటెడ్ సీఎం కాదు, ఆయన తెలంగాణకు రానున్న 30 సంవత్సరాలు ఎవర్ గ్రీన్ సీఎం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సైకో డ్రగ్నిస్ట్ ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మొన్న నెత్తిలో చుట్టూ పెట్టుకుని వచ్చి అన్ని అబద్ధాలే, చదివింది అబద్ధమే, పసుపోర్ట్ తెస్తామన్న అబద్ధమే, ఫేక్, చదివింది ఫేక్, రాసిచ్చింది ఫ్రాడ్ బాండ్ పేపరు, మళ్ళీ నేను వచ్చి మీ భూములన్నీ జీవన్ రెడ్డి గుంజుకుంటున్నాను, నేనంటే గుంజుకుంటున్నాను. వీడు చేతిలో చాక్లెట్ పెట్టి మెడల నెక్లెస్ గుంజుకోపోయేవాడు. వీడు పొద్దున్న లేస్తే 405 రూపాయల గ్యాస్ బుడ్డిని 1040 రూపాయలకు పెంచింది. వీడు గ్యాస్ బుడ్డిని బంద్ చేసి ఇలా కట్టెల పైకి మన పరిస్థితి తెచ్చింది వాడు. ఇంట్లోకి వెళ్తే ఇంట్లోకి బయటకు వెళ్తే ట్యాక్స్, పెట్రోల్ ఓసుకుంటే ఇవాళ పెట్రోల్ 120 సార్లు పెంచినోడు బీజేపీ, అవునా కాదా? పాల ప్యాకెట్ల మీద కూడా ఇవాళ ట్యాక్స్ వేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, అవునా కాదా? వారు ఇవాళ ఒక్కటి కాదు, ఇక చెప్పుకుంటా పోతే 101 ఉన్నాయి. మేమేమంటామంటే మేము చెప్పింది మేము చెప్తున్నాం. మేము పంచగోడ పెట్టి చేసినాం 120 కోట్లు తెచ్చి, నువ్వు ఎన్ని తెచ్చినావు చెప్పు, నీకు దమ్ముంటే నికాల్పూర్కి వచ్చి. నికాల్పూర్కు నేను ఇవాళ 2 రకాల రోడ్లు వేసినా, ఉమ్మడి నుంచి ఇటు రోడ్ వేసినా, ఇటు నుంచి అటు రోడ్ వేసినా, అటు దత్తాపూర్ నుంచి ఇటు రోడ్ వేసినా, దత్తాపూర్ నుంచి నికాల్పూర్ డాంబర్ రోడ్ వేసినా, అక్కడ నుంచి మారంపల్లికి వేసినా, ఇక్కడ నికాల్పూర్ నుంచి నూతిపల్లికి డాంబర్ రోడ్ వేసినా, నువ్వు ఏ ఊర్లో డాంబర్ రోడ్ వేసినావు చెప్పు రాబోయ్, చెప్పు నేను మాట్లాడతా. నేను ఇవాళ నికాల్పూర్లో 720 మందికి పెన్షన్లు ఇస్తున్నా, నీకు దమ్ముంటే నికాల్పూర్లో నువ్వు ఎన్ని ఇస్తున్నావు చెప్పు. ఇలా 20,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన నేను ఆర్మూర్ నియోజకవర్గంలో, ఏ ఊర్లో నికార్పూర్లో ఏ ఒక్క ఇంటికైనా సీఎం రిలీఫ్ ఫండ్ నువ్వు ఇచ్చినావా? సీఎం సహాయం నుంచి ఇచ్చినావా? నేను సీఎం సహాయం నుంచి ఇచ్చినా, ఎల్ఓసీలు ఇచ్చినాం, ఎంతోమందికి ఆపరేషన్లు వేయించినాం, మోకాల చిప్పలు మార్పిచ్చినాం, గుండె ఆపరేషన్ వేయించినాం, క్యాన్సర్కి సంబంధించినవి వేయించినాం, 20,000 మందికి డెలివరీలు వేయించినాం, 20,000 మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చినాం, నువ్వు ఏ ఊర్లో ఏమిచ్చినావు చెప్పు. సిద్దులగుట్టకు 20 కోట్లు పెట్టి రోడ్ వేయించిన నేను, ప్రతి సోమవారం అన్నదానం చేస్తున్నాం బ్రహ్మాండంగా, నిజాంబాద్ టు ఆర్మూర్ రోడ్ వేసినాం, ఆడ ఫ్లైఓవర్లు వేసినాం, ఈ నుంచి నందిపేటకు రోడ్ వేసినాం. ఏది మేము రైతు బంధు ఇస్తున్నాం, చనిపోయిన రైతులకు రైతు బీమా ఇస్తున్నాం, బీడీ కార్మికులకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రతి నెల 56,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఎంతమందికి? 56,000 మందికి ఇస్తున్నాం. 62,000 మందికి దాదాపుగా రైతులకు రైతు బంధిస్తున్నాం, ఇన్నిస్తున్నాం. కాబట్టి ఇంక ఇచ్చేటి ఉంటే మరి 70 ఏళ్ళ శని 6 ఏళ్ళలో పోతుందా? 70 ఏళ్ళు ఓట్లేసింది ఈ రోడ్డు ఏమి వేయకనే పోయి, నేనే జీవన్ రెడ్డి వేయాలా, కేసీఆర్ వేయాలా అంటే ఒక్కరోజు 70 ఏళ్ళ శని 7 ఏళ్ళలో పోతుందా? కాబట్టి మీకు దండం పెట్టి చెప్తున్నాం, కొద్దిగా ఓపిక పట్టు.
इच्छे मेमे मे दरिद्रे पद्धन ऊर् मुंप ग्राम मंडलाकोचि ने पक्के रोड भूमल जीवन रेडी गुंज ने गुंजुटा इवे एम कड़पुर तलकाय बी दंडी अड़ी वेट तपल दंडक इंटी नमस्ते पेक मनो इंट मनिनाई मन लेको दवाखाना वलकरी इंटी चाई दागी मंटे भूम बेम वीडियो चाई पैनाड़ना ये एमएलए दर इंत इंत सतना इंत सत ना उन केसीआर के ऊर्जा बिड चुपना इला नंदिपेट मंडल में गिन्नूर गिन्नी पनल मैं इला नंदिपेट बैपास रोड निजामाबाद रोड एंत मंजी निकालपुरा मं लेदा मं लेदा दत्तापूर् गाड़कोसर की कड़पल पेलकल कड़ी ने मार मारंपे मारंपेकूम अरे गंगाताल पिल इतम बुखल ब्रह्म रोड नाक मुझे वन एल के रोड उड़ेना काबटे ने ग्रामस्थल आकल बाब अदे गार वारी लक्ष रूपये मंजूर वाले कोबरीका वो पनार इतर ग्रमा चल गापे दाक रोड नंदीपेट नीचे इकदाक वैसा डबूल कोसाक ईदीटर काड़ी सुनी आंपी दरिद्र पसपोड़ व्यक्ति अब आड़ी पुलाकट कुछ आड़े निजाबाद नीचे एंपी ने रोड नंदीपेट नीचे चिनायन दच्चे रोड ना रोड निकालपूर दाटीपोन दाका डांबा रोड कड़प पेलकल अल्लक रूल पद्धि दाका वो नलभ अला बापुंडे अला बापुनपू एपड़ू रे मुंडा मुझे मन असुटोड़ी माटा काबट्टी ग्राम चाल चाल समस्या नी दमे नागर राशि कदा नुकू ने रूप इध मंट नईल मंद की पिंजी नीन ईदल मंद की गति मंट ना निकालपूर लिफ्ट पदहे पनचे गिनी पन ना क्या गुड़ की नलब लक्षल कदा लिफ्ट को नलब लक्षल लिफ्ट मोटर इवे चपक चाल उ इंका वेंकटेश्वर आलय चुट पारगूड अब भयमे पड़ता इवन मेद मटन चेती माला अपड़क रागने पैसा काबट्टी मिनी सब स्टेशन मंजूर गुरी इंडपाई ना लवन के वैर आलरे नाटना तोगा प्रयत्न ग्रामस्थे 40 केवी सामर्थ्य गल वाटर टैंक मंजूर चाल दाने मंजूर सदर्भा निजाम सागर कैनाल पैना ब्रिज इग् उल्ला दिन मार्चमंटा दाँ मारस्ड़ी अति तुंदर वेंकटेश्वर स्वामी याड़ी अति तुंदर निर्माण से कुटा नैन बीजेपी कांग्रेस नायक दमुंटे अभिवृद्धि चयी अनवसम अबद्ध माटल माटते मोना जगत्याल चप्पल दंडेसी निकालपुर ग्रामा चप्पल तो कोबी इकड़ा तम गंगापुत्र संघं कोत्त भवन निर्माण चिनायन वाल उ अन्नी संघा मुफ रे संघाल याब संघाई पूर्ण संघ याब संघाई अंदर कोई संघा रे संघ 12 लक्षाई अभी ऊर्जा कट्कर चिनायन चरव लेकिन वाल रे संघ सभ्यु सरपोले का रे वार दाने नूतन भवन कोसम डबूल मंजूर पद्मशाली संघ अड़ी वारी प्रवृत्ति संघ निकलपुर ग्राम गड़गर वारी निर्माण से सीजी नड़क स्नेहन वरकू बीटी रोड को मिंदी दाने कोई निधु मंजूर सदर्भ में वोड
ग्रामीण राम मंदिर वरक बीटी रोड पद्मशाली संघाधिकारी ग्राम मोदी पद मेजार रो सारी मुफ्ई आशीर्वाद सरपंच उप सरपंच अट्ला नो इत प्रेम तो कड़कला तीला अल्लेला अन्दमला आशीर्वद्चार इवे ना गंटल मूड अरवे रोज निकालपुर ग्रामस्थ दीतगा पनचे मध्य ना समय का इंका एमेम कार्यक्रम मिगली उन्यो अवी बाध्यता मुझे जय तेलंगाणा रोड एदे अभी ग्रमा सिद्धापूर् वन एलके निकालपूर् गंगासारम नूतपेली अदे विधा उम्मेड गादेपल्ली नड़कुड शिनयानम बंकेश्वर उम्मेड दाने तरह बाधगी ग्रामस्थल को मंदिर बीजेपी नायक कावाल क्रििएट वाल रो वाल भूमि रोड वाल भूमि रोड वाल भूमि गुंजर वाल भूमि वारे उ कलेक्टर तो मुख्यमंत्री गारों सीएस सोमेश कुमार गारों का बट्टी वाल भूमि ने भरोसा इतना वाल मटल नमक वाल अबद्धाल पुटनो फादर आफ द लयर्स बीजेपी नायक अबद्धाल तेवर अरविंद निजाबाद एंपीआर काबट्टी आये मटल नम्मद आयोजित फेक अं फाल फ्राड एंपी सदर्भ मी अंदर की मरकसार वेंकटेश्वर स्वामी आलय कमटी मैं सरपंच आदमी संबंध प्रभुत्म बीजेपी पार्टी अटे अद्वानी वाजपेयी आध्र्यन महिला मोर्चा युवजन मोर्चा अनुबंध में उ अदानी मोर्चा अंबानी मोर्चा ईडी मोर्चा ईटी मोर्चा अरमद की तस्क्री सदर्भंग जिला एंपी अरविंद और फेक अं फा अं फ्राड एंपी और सैको ड्रग् अडिक्ट एंपी आये निटीआर गुटकोनी इष्ट मटल माटड़ता गौरव मुख्यमंत्री केसीआर गारीद मोनने वारं रोजल कोज मुख्यमंत्री मीदा माटन चप्पन व्यक्ति मल्ल केटीआर मीदा काबट्टी आर्मू निजर्ग निजामाबाद कुरुट निजामाबाद रूरल बालकोंडलो इप्पटिके चप्पल दंड वेसी ऊरंत दिंपर निते अाड़ी नीमी इदे विधा माटड़ते आर्मूर सारी नुप्ल तो सत्कारी सदर्भंग मिस्टर अरविंद नीक दम्मे मेन निधुला अर्धभाग मे मूड वेल को निधुचा रेवेन्यू डिविजन दसकोचा वंद पड़कल आस्पत्रि आलूर मंडल दसकोचा डोंकेश्वर मंडल दसकोचा वीटेर चेतन इकड निधी रैतल कोसम महिला कोसम निधी पेद बड़ बल वर्ग निधी इरव वेल मंद की सीएम रिफ् फंड इच्छा पीएम रिफ् फंड मैं सहाय से का अडगोल का माटा अडम विषया पन नीलू वेसे टैक्स फुल वील इंटेन मशी पोदन ले पाल दाते पाल मीद टैक्स आ पाल गरम चाय दाते चाई मीद टैक्स चाई पत्ती टैक्स आ चाई जैसे गैस मीद टैक्स इंटे पिगा बैठक होते बैक टैक्स आ बैक्रोल वस्ते पेट्रोल टैक्स नूट मुफ सारोल धरल गोप प्रभुत्म बीजेपी प्रभुत् मेमोटेटेड बंडी संजय आउटडेटेड बंडी संजय आउटडेटेड एमपी निजामाबाद अरविंद एमपी मा मुख्यमंत्री पट्टुकोनि आउटडेटेड अंटुंडु गौरव मुख्यमंत्री सीएम केसीआर गारु आउटडेटेड कादु अयिना एवरग्रीन मुख्यमंत्री राष्ट्रानिकि रानुन्न 30 संवत्सरालु ई राष्ट्रानि टीआरएस पार्टी पालिस्तदि आयन चेप्पिनोले मुख्यमंत्री उंटारु आयननै मुख्यमंत्री उंटारु अनि चेप्पि संदर्भंगा नेनु तेलियजेस्तानु अंटे प्रजास्वाम्यबद्ध प्रजल 88 सीटलु मम्मल्नि पालन चेस्ता उंटे वीर अडम गाड़ला बीजेपी नायक सदर्भंगेस्ट राष्ट्र में अडगोल का माटड़ता और आयन अटाड़ केसीआर नोड़ा इंकोक आयन अटाड़ उदगाक आ पार्टी उ पनल कोसम
కాంట్రాక్ట్ల కోసం వేరే పార్టీలకు వెళ్ళే వ్యక్తి ఆయన మాట్లాడేది ధర్మయుద్ధం అంటాడు ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ ఏం ధర్మయుద్ధం ఎవరి కోసం ఉన్నారు ఏం చేసిరు కేంద్రంలో ఎప్పుడు పోరాటం చేసిరు మోడీపై కాంగ్రెస్లు పోరాటం ఎప్పుడు చేసిరు కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత ఏ ఊర్లో ఏమి ఇచ్చారు ఇక్కడ పంచగోడ బ్రిడ్జ్ కట్టడం దాంట్లో మీ నిధులు ఎంత కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్రం ఇచ్చిన వాటా ఎంత మిషన్ భగీరథకు 50,000 కోట్లు ఇచ్చాం దాంట్లో కేంద్రం యొక్క నిధులు ఎంత ప్రతి ఇంట్లో 2,000 రూపాయలు పింఛన్ 56 లక్షల మందికి ఇస్తున్నాం దాంట్లో నీ వాటా ఎంత ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లి చేస్తున్నాం దాంట్లో 1,01,116 రూపాయలు ఇస్తున్నాం దాంట్లో బీజేపీని వాటా ఎంత కేంద్రం మోడీ గారు ఇస్తున్న వాటా ఎంత 20,000 మందికి ఒక నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం దాంట్లో పిఎం నియోగ పిఎం సహాయ నిధి నుంచి ఏమని ఇచ్చారా 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 20,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించాం అది కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఒక రూపాయి అయినా మా 100 పడకల ఆసుపత్రికి వచ్చిందా ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ తెచ్చింది నువ్వా 120 గుడ్లకు డబ్బులు ఇచ్చాం ఇలా నికాల్పూర్ గ్రామంలో కూడా ఒక్క వెంకటేశ్వర టెంపుల్కే 40 లక్షలు ఇచ్చాం ఇందులోని ఈ గుడిలోని వాటా ఏమని ఉందా దొంగ మాటలు లంగ మాటలు లఫంగ మాటలు ఫాదర్ ఆఫ్ ద లయ్యర్ అబద్ధాలకు పెద్ద తండ్రి ఇవ్వడరా అంటే ఈ బోడగుండు అరవింద్ ఫాల్స్ బాండ్ పేపర్ రాసి ఇచ్చింది ఫాల్స్ చదువుకున్నది ఫేక్ చెప్పేది ఫ్రాడ్ మందికి పుట్టిన వాళ్ళు నాకు పుట్టినని చెప్పుకునేటోడు ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ 2017లో నిజామాబాద్ అడవి మాడిపేలో బ్రిడ్జి తెచ్చింది నేను ఆర్మూర్లో బ్రిడ్జి తెచ్చింది నేను పంచగోడ బ్రిడ్జ్ తెచ్చింది నేను సిద్దులగుట్టకు 10 కోట్ల రూపాయలు ఇచ్చింది నేను తీసుకొచ్చి 2018 తర్వాత రాజకీయాల్లోకి వచ్చి గెలిచిన తర్వాత నేను ఇచ్చిన అంటే జీవో ఎప్పుడు వచ్చింది మా విలేకరులకు తెలియదా ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ నేను తెచ్చిన తెచ్చి వాడు తెచ్చినట్టు నడుస్తుందా మందికి పుట్టిన వాళ్ళు నాకు పుట్టిన అని చెప్పుకుంటుంది నిజామాబాద్ ఆర్మూర్లో నీకు దమ్ముంటారా నా మీదకి పోటీకిరా నేనే నిన్ను ఎదుర్కొంటా నేను ఓడిస్తా నీ రాజకీయ జీవితం క్లోజ్ చేస్తా అని చెప్పి సందర్భంగా కానీ నేను చాలా మొండోని ఎర్రజొన్న రైతులకు డబ్బులు ఇప్పించిన మొండోని పంచగోడ బ్రిడ్జిని తీసుకొచ్చిన మొండోని నిజామాబాద్ నుంచి ఆర్ముకు రోడ్ వేయించిన మొండోని 130 కోట్లతో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన మొండోని ఆర్టీసీ బైపాస్ రోడ్ వేయించిన మొండోని ఆలూరు బైపాస్ రోడ్ వేయించిన మొండోని నిజామాబాద్ నుంచి ఆర్ముర దాకా 120 కోట్లు తీసుకొచ్చిన మొండోని నందిపేటలో నందిపేట బైపాస్ రోడ్ వేయించిన మొండివాణ్ణి వెల్మల్లో బెల్మల్ బైపాస్ వేసిన మొండివాణ్ణి నాతో పెట్టుకోక బిడ్డ 3 ఫేజ్ల కరెంటును షాక్ వచ్చి ఖతమైపోతావు అడ్డగోలుగా మాట్లాడకు నువ్వు నిజంగా నిజంగా నికాల్పూర్ గ్రామాల దగ్గర నువ్వు ఏమి ఇచ్చినావు చెప్పు కానీ ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి కూతురు మీద ముఖ్యమంత్రి కుటుంబం మీద మా కేటీఆర్ గారి మీద మాట్లాడితే నీ బద్దలు బాషింగలు అయితే నిన్ను చెప్పులతో సత్కరిస్తాం ప్రజలే చెప్తా ఉన్నారు నేను చెప్పులతో కొడతారు మొన్న ఆలూరులో నిన్ను డిసపెల్లిలో ఉరికిచ్చి కొట్టిరు మొన్న కొరుట్లలో ఉరికిచ్చి కొట్టిరు మన బాల్కొండలో నీ బద్దలు బాషింగలు చేసిరు అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అక్కడ నిన్ను కొట్టిరు నిజామాబాద్ టౌన్లో నిన్ను దబాయించిరు బోధనలో నిన్ను ఉరికిచ్చిరు ఇంకా కూడా నీకు సిగ్గు లేకపోతే ఎట్లా నీకు దమ్ముంటే బస్సు బోర్డు తీసుకురా మేము స్వాగతిస్తాం నీకు దమ్ముంటే ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర తీసుకురా స్వాగతిస్తాం మా నికాల్పూర్కు డబుల్ రోడ్డు వేయించు మా నికాల్పూర్లో మోటార్లు ఖరాయనే ఒక 50 లక్షలు మంజూరు చేయు మా నికాల్పూర్ ఉన్న ప్రజలకు కొద్ది సహాయం చేయు ఇవన్నీ చేయకుండా అడ్డగోలుగా నేను మాట్లాడతా చేసే పనులు నీళ్ళు వేసే పనులు పుల్లు చక్కెర కా నుంచి చాయ్ పత్తగా నుంచి పాల మీద దోసుకుంటారు దొంగలు బీజేపీ ఇన్ని పథకాలు మేము చేస్తూ ఉంటే ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి కంట్లో ఆనందం ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి ఒకే ఒక్కడు వార్ హీరో మా కేసీఆర్ గురించి మాట్లాడితే నోట్లే పురుగులు పడతాయి బిడ్డ నీ పాపాన్ని నువ్వు పోతావు మా శాపనార్థాలు తీసుకోకు నువ్వు రాజకీయం చేయాలంటే రాజకీయం చేయి మేము రూపాయి తెస్తే నువ్వు 2 రూపాయలు ప్రజలంతా నీ వైపే ఉంటారు నేను పంచగోడ బ్రిడ్జ్ తెచ్చి ఇంకా 9 బ్రిడ్జులు తీసుకురాను నేను 2 లిఫ్టులు తెచ్చిన ఇలా ఫతేపూర్ సుర్బిరాల్ చేపూర్కు 130-150 కోట్లతో లిఫ్ట్ తెచ్చిన నీకు చేతనైతే ఇంకొక 4 లిఫ్టులు తీసుకురా తప్పుడు మాటలు అబద్ధాలు మాట్లాడదు రాజకీయం చేద్దాం అంటే రాజకీయం చేద్దాం కబడ్డీ ఆడదాం అంటే కబడ్డీ ఆడదాం దేనికైనా మేము రెడీ ఉన్నాం మంచిగా చెప్తున్నాం ఈ అబద్ధాలు బందుకు మన చేసుకొని నిన్ను ఒవ్వరు నమ్ముతాడు ఒక జూటా ఎంపీ అని తెలిసిపోయింది ఒక ఫేక్ ఎంపీ అని తెలుసు నువ్వు చదువుకున్న చదువు గురించి ఫాల్స్ ఎంపీ అని తెలుసు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాట్ అవుట్డేటెడ్ నువ్వు అవుట్డేటెడ్ నీ బాపు అవుట్డేటెడ్ అదేవిధంగా మీ బండి సంజయ్ అవుట్డేటెడ్
మీ కిషన్ రెడ్డి అవుటేటెడ్ మా కేసీఆర్ గారు ఎవర్ గ్రీన్ సీఎం తెలంగాణలో రానున్న 30 సంవత్సరాలు మేమే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాం ఈ రాష్ట్రంలో మేమే ఎమ్మెల్యేలుగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే రండి కబడాడదాం జై తెలంగాణ